తాజా 30. ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు కొందరు తమ బుర్రకు పదును పెట్టి దాని నుంచి బయటపడుతుంటారు. విపత్కర పరిస్థితి ఎదురవుతున్నప్పుడు భయం వల్ల మెదడు ముద్దుబారిపోతుంది. కానీ ఆ భయాన్ని పక్కన పెట్టి ఒంటి నిండా ధైర్యాన్ని నింపుకుంటే ప్రమాదాన్ని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో ఒక మహిళ చేసిన సాహసం ఆమె మానాన్ని కాపాడింది. 50 ఏళ్ల వయసున్న ఒక మహిళ చర్చిలో ప్రార్థన ముగించుకుని ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఆమెకు ఇద్దరు దుండగులు తుపాకీ చూపించారు. ఆమె వద్ద ఉన్న డబ్బు దోచుకున్నారు. తర్వాత ఫోన్ చేసి తమ ఫ్రెండ్స్ ముగ్గురిని పిలిపించారు. ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో ఆమె ఏం చేయాలా, వీరి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించింది. చివరకు ఆమె మెదడులో తట్టిన ఆలోచన ఆమెకు రక్షణ కవచంలా పనిచేసింది. తనకు HIV ఉందని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దీంతో భయపడిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఆమె వెంటనే చర్చిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఫాదర్కు విషయం చెప్పింది. ఆయన పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.